ఈరోజు రైతు వ్యతిరేక వైఖరిని రైతుల పట్ల తమకు ఉన్నటువంటి అభిప్రాయాలను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురైతా ఉంటే రైతులందరూ తిరగబడతా ఉంటే ఈ రోజు ఏమైపోయిందంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ విషయంలో కేసీఆర్ నో టిఆర్ఎస్ పార్టీని ఎవరైనా విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అది ఎందుకంటే ఈ దేశంలో మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో రైతులకు ఇంత నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పేపర్ క్లిప్పింగ్లు 6 గంటలు ఒక అబద్ధం 6 గంటలు ఒక అబద్ధం ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 6 గంటలు కూడా వస్తలేదు 6 గంటలు అని చెప్పిన మాట ఒక అబద్ధం అని అప్పటి ప్రముఖ పత్రికలు రాసిన వార్త ఇకపోతే పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్ పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్ అంటే రైతులకు కరెంట్ విషయంలో చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఇకపోతే చేలకు చీకట్లు అంటే ఇప్పటికే వ్యాపారానికి విచ్చలవిడిగా కోతలు కొన్ని ప్రాంతాల్లో మొత్తానికే సరఫరా ఆగిపోతుంది రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది వ్యాపారానికి 4-5 గంటల కరెంటే వస్తుంది ఎప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది ఇకపోతే అప్పటి కార్టూన్లు రైతును కరెంటు పోల్లకు ఏ రకంగా ఉరివేసినటువంటి పరిస్థితో ఆనాటి ప్రభుత్వ హయాములో రైతుల పరిస్థితి ఎట్లా ఉందనడానికి అప్పటి ప్రముఖ పత్రికలు వేసిన కార్టూన్లు ఇవి అప్పటి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ వ్యవసాయానికి 7 గంటల కరెంటు కూడా ఖచ్చితంగా ఇవ్వలేము సీఎం అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రైతులకు 7 గంటల కరెంటు కూడా ఇవ్వలేము అని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంటు పగటిపూట 2 గంటలు కూడా రావడం లేదు గ్రామాలకు వ్యవసాయానికి పగటిపూట 2 గంటల కరెంటు ఉండలేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి వార్తలు ఇవన్నీ అంటే ఆ రోజు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పాత పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పకనే నిన్న చెప్పారు ఒకరు 3 గంటలు చాలంటారు ఒకరు 8 గంటలు చాలంటారు ఇంకొకరు బోరు బావుల కాడ మీటర్లు పెట్టమంటారు ఇంకొకరు మా సోనియా గాంధీ గారు ఉచిత విద్యుత్తుకు వ్యతిరేకము మా విధానమే వ్యతిరేకము అని మాట్లాడతారు అంటే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటా ఉంది ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయి ఇక పైకి వెళ్ళి ఏం మాట్లాడతారు బషీర్బాగ్ కాల్పులకు కేసీఆరే కారణము ఇంతకంటే ఒక జోక్ ఉంటుందా ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఇక్కడ మీరే సాక్ష్యం దానికి అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ గారు బషీర్బాగ్ కాల్పులు ఆగస్టు 28, 2000 నాడు బషీర్బాగ్ కాల్పులు జరిగితే అదే రోజు అప్పటికప్పుడే ఒక రైతు హృదయంతో స్పందించిన కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వంలో ఉండి అధికార పార్టీలో ఉండి ఆనాడు రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్లో కాల్చి చంపితే అప్పటికప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించండి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఇది తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారనుంది తెలంగాణ ప్రాంతంలో వ్యాపారం ఖతమైపోతది మీరు గాని విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మళ్ళీ తెలంగాణ జెండా ఎత్తి మేము తెలంగాణ కోసం పోరాడవలసి వస్తుందని చెప్పి అదే రోజు బషీర్బాగ్ కాల్పుల జల్పిన రోజే గౌరవ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి లేఖ రాసింది ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో లేఖ రాసింది తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి పుట్టింది రైతుల పక్షాన పుట్టింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కాల్చి చంపితే కడుపు రగిలి మా రైతుల అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు వెంటనే బిల్లులు తగ్గించండి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ రోజు కేసీఆర్ రాసింది ఇక అది నాలుకనాలనా తాటిమట్టనాలనా నోటికి మొక్కాల విలకు
ఇక ఎంత ఈ రకంగా మీరు ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడితే సమాజం సహించదు. సమాజం మనకంటే తెలివైనటువంటిది, మంచి చెడును విశ్లేషించగలుగుతుంది. ఉద్యమం పుట్టిందే కరెంట్లో నుంచి అయితే కాల్పులకు కారణం కేసీఆర్ అని మాట్లాడొచ్చునా? తను డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి, కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవి, గడ్డిపోచల్లాగా పదవుల్ని వదిలిన నాయకుడు కేసీఆర్. మీరేమో పదవుల కోసం చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు మీరు, కానీ ప్రజల కోసం పదవులనే వదులుకున్న నాయకుడు కేసీఆర్. కానీ మీరు అటువంటి మీరు ఇవాళ కేసీఆర్ గారి మీద ఈ రకంగా మీరు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరు. ఇవాళ 24 గంటల కరెంటు వస్తలేదనో లేదా కరెంటే అవసరం లేదని మీరు మాట్లాడుతుంది కదా, పోయి ముట్టుకోండి. ఇప్పుడు ఏదో లాక్ బుక్ గీ బుక్లు ఎందుకే చక్కగా పోయి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా పోయి కరెంటు తీగలన్న పెట్టండి, కరెంటు పొక్కలు ఏలన్న పెట్టండి, ఉన్నదో లేదో తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ ఊకే కరెంటే వస్తే అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్నాడు కదా ఉచిత కరెంట్ వద్దని. ఇవాళ మీరు కూడా గట్లే ఉన్నారు. ఇవాళ మీ కరెంటు వస్తుందా లేదా తెలవాలంటే పోయి పట్టుకోరు ఏదైనా ఊళ్ళో తీగలు పట్టుకుంటే 24 గంటలు వస్తలేదు అంటారు కదా, వస్తుందా లేదా తెలుస్తుంది అప్పుడు మీకు మంచిగా తెలుస్తుంది. లేదు ఏలు పెట్టి చూడండి అలా తెలుస్తుంది కరెంట్ వస్తుందా లేదా 24 గంటలు. మీరే కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతా ఉన్నా, మీరు అంటున్నారు కదా 3 గంటల కరెంట్ చాలంటున్నారు, మా కాంగ్రెస్ హయాంలో బాగిచ్చినాం మాదంతా ఏ గ్రేడ్ అన్నారు. ప్రజలను రెఫరెండం కోరదాం వచ్చే ఎన్నికల్లో. గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు ఎట్లుంది, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఎట్లుందో దీని మీదనే రేపు ఎన్నికల్లో రెఫరెండం కోరదాం ప్రజల్ని. డమ్ము ఉంటే రేపు ఒప్పుకోండి, ప్రజల దగ్గర పోదాం. పాత కాంగ్రెస్ పాలనలో మరి ఆ రోజు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కళ్ళల్లో వత్తులేసుకొని కరెంటు కోసం ఎదురు చూసిన రోజులు, రాత్రిపూట దొంగ రాత్రి వచ్చే కరెంటుతో పాములు గుట్టి తేళ్లు గుట్టి చచ్చిపోయినటువంటి రోజులు, దొంగ రాత్రి కరెంటు కోసం వ్యవసాయ పొలాల దగ్గరనే రైతులు పడిగాపులు కాల్చి రాత్రిపూట పొలాల దగ్గర పండుకోవాల్సినటువంటి రోజులను ఒకసారి ప్రజలకు చెప్దాం. మరి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎట్ల కరెంటు వచ్చింది, ఈ కటిక చీకట్ల కరెంటు ఎట్లుంది అది గుర్తు చేద్దాం ప్రజలకు. వెలుగు జిలుగుల బీఆర్ఎస్ ప్రభుత్వ కరెంటును గుర్తు చేద్దాం. ఈ రెండింటి మీదనే రెఫరెండం కోరదాం ప్రజల్ని. మీరు అంటున్నారు కదా 3 గంటల కరెంట్ చాలని, మీటర్లు పెడతామని, 8 గంటల కరెంటు చాలని, అవన్నీ పెడదాం పట్టండి ప్రజలకు. మేమంటున్నాం 24 గంటల ఉచిత కరెంటు మా నినాదం. మీరు అంటున్నారు కదా మాది కాదని, మరి దాని మీదనే ప్రజలు రెఫరెండం కోరుతాం. మరి దమ్ముంటే ఒప్పుకోండి కాంగ్రెస్ నాయకులు. తప్పు జరిగితే బేషరతుగా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి, పైగా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం మా విధానం ఇట్లా కాదని గంట. ఇవాళ ఏం చెప్పిండ్రు శాస్త్రవేత్తలు చెప్పిండ్రు, రైతులు చెప్పిండ్రు, వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిండ్రు. ఒక వరి పొలం పారాలంటే 8 గంటల కరెంటు కావాలో చెప్తలేరా? మాట్లాడింది తప్పు, దాన్ని తప్పు నొప్పుకోక ఇంకా 100 తప్పులు చేసే ప్రయత్నం మీది. అంటే కుడిదిల పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ విధానం 3 గంటలు, కేసీఆర్ నినాదం 3 పంటలు, బీజేపీ నినాదం మతం పేరిట మంటలు. ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 3 పంటలు కావాలా, 3 గంటలు కావాలా, మతం పేరిట మంటలు కావాలా? ఇవాళ తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్ని పార్టీల విధానాలు బయటపడ్డాయి కదా, ఒకళ్ళు 3 గంటలు అంటున్నారు, ఒకళ్ళు మతం పేరిట మంటలు పెడతా ఉన్నారు. ఇలా 3 పంటలు పండాలని రాత్రింబవళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్. మరి ఎవరైతే మనకు బాగుంటుంది అనేది ఇలా ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇవాళ ఆసన్నమైంది. తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.